ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేసిన రోజులలో అనంతపురంలో ప్రాజెక్టులు అన్ని ఎండిపోయాయని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ప్రాజెక్టులపై చర్చ జరిగేటప్పుడు గతంలోని పరిస్థితుల్ని ఓసారి ఆలోచించుకోవాలని ఆయన తెలిపారు. ఎవరి హయాంలో పశువుల కలేభారాలను అమ్ముకున్నారో తెలియదా అంటూ ఆయన గుర్తు చేశారు. నాకు తెలిసినంతవరకు ఈరోజు నేను ప్రెస్ మీట్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో ఏదైతే నీటి సదస్సు అని ఒక సదస్సును పెట్టుకున్నారో ఆ సదస్సుకు కౌంటర్గా మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ కూడా అక్కరలేదు అనే భావనతో నేను ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఒక ప్రెస్ మీట్ లాగానే ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినారు, వాళ్ళ హిడెన్ అజెండా ఏంటి, వాళ్ళు దేనికోసం తాపత్రయపడుతూ వారు ఈరోజు మీటింగ్ పెట్టినారో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ వివరించడం జరిగింది. ఆ ఉద్దేశంతో తప్ప వాళ్ళ రాజకీయ నిరుద్యోగంతో లేదా వారు చాలా రోజులైంది ప్రజలు మర్చిపోయినారు, మేము పేపర్లలో టీవీలలోనా కనపడి ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలి అన్న భావనతో వారు ప్రెస్ మీట్ పెట్టినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రెస్ మీట్ ఈరోజు ఒక ప్రశ్నార్థకమైపోయింది. ప్రజలలో వాళ్ళ ప్రెస్ మీట్ కానీ లేదా వారి నీటి సదస్సు కానీ ప్రజలలో ఒక రకమైన భావం కలిగింది. వాళ్ళ పట్ల వారి గురించి ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అక్కర్లేదు. మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రైతుల హితం కోరుతూ ఈ జిల్లా రాయలసీమ జిల్లాల్లో ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఈ జిల్లాకు ఏం చేసినారనేది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే పేరు మన రాప్తాడు నియోజకవర్గానికి 4 రిజర్వాయర్లను, ఆ 4 రిజర్వాయర్లు ఒకటి దేవరకొండ, తర్వాత ముట్టాల, తోపుదుర్తి, పుట్టకనుమ, తర్వాత కళ్యాణ దుర్గానికి ఒక రిజర్వాయర్ భైరవాంతిప్ప రిజర్వాయర్, తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి ముదుగుప్ప ప్రాంతంలో జిల్లేరు బండ అనే ఒక రిజర్వాయర్ను, తర్వాత ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల అన్ని నియోజకవర్గాల్లో ఉన్న చెరువులను నింపే కార్యక్రమం, అదేవిధంగా పుట్టపర్తి ప్రాంతానికి 1000 కోట్లతో 193 చెరువులను నిర్మించే కార్యక్రమాన్ని, ఆల్రెడీ జీవోలను కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ జీవో ప్రతులను కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇవి తక్షణమే ఇవి అమలు లేకొస్తాయి, ఇవి ఫోర్స్ లేకొస్తాయి, తర్వాత ఈ రిజర్వాయర్లను కూడా కట్టడం కూడా జరుగుతుంది. మనం ఒకటి గుర్తు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్న మాటల్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మొట్టమొదట ఆగిపోయేది వర్షాలు. వర్షాలు ఆగిపోతాయి, వాగులు వంకలు ఎండిపోతాయి, రిజర్వాయర్లు డ్యాములు ఎండిపోతాయి, రైతులు పట్టడన్నం పెట్టే రైతులు అన్నమో రామచంద్ర అని వేరే ప్రాంతాలకు వలసపోతారు, అదేవిధంగా ప్రాణప్రదంగా చూసుకునే పశువులను కలేబరాలకు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులకు ఈ దుస్థితి దాపురించింది. దయచేసి మనం ఒకటి గమనిస్తే ఏ చెరువులనైతే నింపాలని దృఢ సంకల్పం పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారో ఆయనకు వరుణదేవుడు కూడా సహకరించి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. మన వాగులు వంకలు నిండినాయి, మన రిజర్వాయర్లు నిండినాయి, బ్రహ్మాండంగా రైతులు 3 పువ్వులు 6 కాయల్లాగా వ్యవసాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఈడ మీటింగ్ పెట్టాల్సి వచ్చిందో, అది కమ్మభవన్లో నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఆ నాయకులకు కానీ నేను వారికి ఒకటే విన్నవిస్తున్నాను, మీకు ఒక పార్టీ ఆఫీస్ లేదా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఒక మీ పార్టీ సదస్సును కమ్మభవన్లో జరుపుతారా? నా మిత్రులకు నేను ఒకటి హితవు పలుకుతున్నా, ఈసారి ఇక్కడికి మీటింగ్కి వస్తే దయచేసి కమ్మభవన్లో మీరు మీటింగ్ పెట్టుకొని
మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పరువు తీయకండి. మీకు కూడా ఒక పార్టీ అనేది పార్టీ ఆఫీస్ అనేది ఉంది, ఆ పార్టీ ఆఫీసులో పెట్టుకోండి. మీరు ఆ పార్టీ యొక్క ఆ పార్టీ విధి విధానాలను మీరు గుర్తు చేసుకోవాలి. పార్టీ మీటింగ్ ఈ రోజు రాయలసీమ జిల్లాకు సంబంధించిన పార్టీ మీటింగ్ను కమ్మ భవన్లో పెడతారు. మేము చూడండి దర్జాకి వచ్చి మా పార్టీ ఆఫీసులో పెడుతున్నాం. ఇదే వారికి మాకు ఉన్న వ్యత్యాసం. దయతో ప్రజలందరూ కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని నమ్మే పరిస్థితి కానీ వారిని ప్రజలు అలో చేసే పరిస్థితి కానీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకరిద్దరు దుర్మార్గంగా పరిశ్రమలను మేమేదో పరిశ్రమలను ఇక్కడికి రాకుండా చేస్తున్నాం అనే మాటను మాట్లాడడం జరిగింది. దయచేసి వారికి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఎవరు పరిశ్రమలు పెట్టడానికి ఇక్కడికి వచ్చినా మేము అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీరునివ్వడానికి కానీ లేదా భూమిని ఇవ్వడానికి కానీ సబ్సిడీని ఇవ్వడానికి కానీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి పరిశ్రమల మీద ఎవరైతే మాట్లాడినారో వారు ఈ మాటను కూడా విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెడితే అది కమ్మ భవన్లో కాదు, వారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీల సంబంధించిన ఎంపీగా నేను తెలియజేస్తున్నాను.